జీడి పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జీడి రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ నెల 24వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చింది. పలాసలో జీడి రైతుల సమావేశం సిఐడియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె మోహన్ రావు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా సుమారుగా 130,000 ఎకరాలు జీడి పంట పండుతుందని, జీడి రైతు కుటుంబాలు 6 నెలలు కష్టపడి జీడి పిక్కలు పండించిన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నష్టపోతున్నారని, దళారులు వ్యాపారులు దోపిడీకి గురవుతున్నారని, తూకంలో మోసాలు చేస్తున్నారని, జీడి పంట కాలంలో వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నారని, తర్వాత కాలంలో ధరలు పెంచి వ్యాపారంలో లాభాలు పడుతున్నారని తెలిపారు. మన జిల్లాలో ఉద్దారం ప్రాంతంలోనూ అలాగే గిరిజన ప్రాంతంలోనూ సుమారు 130,000 ఎకరాల్లో జీడి పంట 100,000 రైతు కుటుంబాలు పండిస్తున్నాయి. ఇవి తప్ప వేరే ఆధారం లేనటువంటి అనేక కుటుంబాలు ఈ పంట మీద ఆధారపడి జీవిస్తున్నాయి. అలాంటి పంటకు ప్రభుత్వం మద్దతు ప్రకటించి కొనుగోలు చేయకపోవడం వల్ల వ్యాపారుల దోపిడీకి, లోకంలో మోసాలకు రైతులు గురవుతున్నారు. ఇతర పంటలకి ఎలాగైతే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుందో అలాగే జీడి పంటకు కూడా మద్దతు ధర ప్రకటించి మార్క్ పేరు ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి జీడి రైతుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి తిత్రీ తుఫాను వలన జీడి కొబ్బరి జిల్లాలో పూర్తిగా నాశనమైంది. ఆ పంటకి రెట్టింపు పరిహారం ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీ నేటికి నెరవేరలేదు. కాబట్టి ఆ రెట్టింపు పరిహారాన్ని వెంటనే జీడి రైతులకి చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానికంగా జీడి పిక్కల కొనుగోలు పూర్తయిన తర్వాతే దిగుమతులకి అవకాశం ఇవ్వాలా, అంతవరకు దిగుమతుల మీద బ్యాంక్ విధించాలని చెప్పేసి కోరుతున్నాం. రైతులకి జీడి రైతులకి బ్యాంకులో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే జీడి కేంద్రమైనటువంటి పలాసలో జీడి తాలూకా పరిశోధన కేంద్రం మరియు అభివృద్ధి పోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నెల జీడి రైతుల సంఘంగా డిమాండ్ చేస్తూ, ఈ నెల 24వ తేదీన జీడి పండించే